అని అక్కర్లేదు. బిడ్డ పుట్టగానే మన చేతిలో పెట్టగానే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతామని మాటిచ్చాం. ఇక్కడి బిజినెస్, ప్రాపర్టీస్ అన్నిటినీ అమ్మేసే ఏర్పాటు చేస్తాను. ఆ డబ్బుతో దినేష్, నువ్వు స్టేట్స్లో మీకు నచ్చిన ఏదైనా బిజినెస్ చేసుకోండి. నేను మాత్రం హ్యాపీగా నా మనవడితోనో మనవరాలతోనో రిటైర్డ్ లైఫ్ ప్రశాంతంగా గడిపేస్తాను. మీరు చెప్పింది బాగుంది మావయ్య గారు, కానీ అదంతా ఇక్కడే ఉండి ఎందుకు చేయకూడదు అని. రేఖ, ఇంత చెప్పినా పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు మనం కాదు అని పంతం పడితే బంటి కూడా అంజలి బిడ్డని కనడానికి వీల్లేదు అంటాడు. భర్తని వదులుకోలేక అంజలి అందుకే గనక సిద్ధపడితే వారసుడు లేని సిరి సంపదల్ని నేనేం చేసుకోవాలి? ఇంకా ఎవరికోసం సంపాదించాలి? ఎవరు తింటారని కూడబెట్టాలి? అది కాదు మావయ్య. రేఖ, ఇంక నువ్వేం మాట్లాడకు. బిడ్డ కావాలంటే మరో మార్గం లేనే లేదు, అందుకే మేము ఒప్పుకున్నాం. నువ్వు కూడా మా నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. చూడమ్మా, జీవితం అంటే ఇచ్చిపుచ్చుకోవడమే. ఇచ్చేవాడి చేయి పైన, పుచ్చుకునేవాడి చేయి కింద ఉండక తప్పదు. నువ్వు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే మన కుటుంబానికే మంచి జరుగుతుంది. వాస్తవం ఏం జరుగుతుందో, బిడ్డ పుట్టాక అప్పుడు కదా రేఖ. ఈ రేఖ ఏం చేస్తుందో, ఎంతకి తెగిస్తుందో మీకు అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. తెలుసు నువ్వు నా ప్రాణానివని. Don't touch me. ఏమైంది బంటి, ఎందుకు అలా అన్నా? నీ కడుపులో ఇప్పుడు చివరిదో బిడ్డుంది. అందుకే నువ్వు కూడా నాకెందుకో పరాయి దానిలాగే కనిపిస్తున్నావు. నిన్ను హర్ట్ చేయాలని కాదు, కానీ ఆ బిడ్డ నీ కడుపులో ఉన్నన్ని రోజులు నేను నిన్ను దగ్గరికి తీసుకోలేను. ఆ టచ్ని కూడా భరించలేను. ఆ బిడ్డ పుట్టాక వాళ్ళకిచ్చేసిన తర్వాతే నువ్వు నా అంజలివవుతావు. అప్పుడే నిన్ను నేను నా మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోగలుగుతాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హ
ఆరన్, మనమందరం మళ్ళీ ఇలా కలిసిపోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బావా, నీకే కాదు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.